గురికి వెళుతూ చెడ్డ ఆలోచనలు రాకుండా ఉండడానికి స్మరణ, శివాలయానికి వెళ్తే శివుణ్ణి స్మరించుకోవడం, శక్తి ఆలయానికి వెళ్తే శక్తి, విష్ణువాలయానికి వెళ్తే విష్ణుమూర్తిని నారాయణ నారాయణ, అలాగే ఏ ఆలయానికి వెళ్తే ఆ సాయిబాబా గురితే సాయిబాబాని ఆ స్మరించుకుంటూ భగవంతుడి మీదే దృష్టి పెట్టుకుని ఉంటే ఏ విధమైన చెడ్డ ఆలోచనలు రావు. ముందుగా ప్రదక్షిణం చేయడం, దర్శనం చేసుకోవడం, అర్చనైతే అర్చన చేయించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని కృపకు పాత్రలవ్వడం, ముందుగానే కాలు కడుక్కోవడం, స్వామికి ప్రదక్షిణాలు చేయడం, దర్శించుకోవడం. గుడి యొక్క విధిలో నియమం ఇది, ఏ విధమైన చెడ్డ ఆలోచనలు రావు. గుడిలో ఆలోచనలు చెడ్డ ఆలోచనలు రాకుండా ఉండడానికి కలిపురుషుడు అనేక రకాలుగా బాధలు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా దోషాలు పోవడానికి దైవ దర్శనం మించినటువంటిది లేదు, దైవ పూజ మించినటువంటిది లేదు అది. అలాగే గుమ్మానికి అడ్డంగా తలకాయ పెట్టుకు పడుకోవడం అనేటువంటిది ఒక దోషం. ఉత్తరంగా ఉత్తర భాగంగా గుమ్మానికి తలకాయ పెట్టి పడుకోరు, పడుకుంటే దానికి తిరు సంకేతిస్తూ ఉంటుంది. ఉత్తర భాగంగా తప్ప మిగతా మూడు దిక్కులు కూడా తలభాగం పెట్టుకుని శీఘ్రముగా శయనించవచ్చు. శయనించడం అంటే పడుకోవడం, పడుకుని ఏ భాగమైనా దక్షిణంగా పడుకోవచ్చు, తూర్పుగా పడుకోమని పడమరగా పడుకోవచ్చు. ఉత్తర భాగానికే దీనికి ఉత్తర భాగంలో పడుకోవడం వల్లే విఘ్నేశ్వరుడికి ముసలి ఏనుగు తలకాయ పట్టుకొచ్చి పెట్టారు, అందుకే ఏనుగు దండంతో గజాననుడు అయ్యాడు. అందుకే ఉత్తర భాగంలో తల నిషిద్ధం పెట్టుకుని పడుకోవడం, గుమ్మానికి అడ్డం కాదు కనుక అది నిషిద్ధం. మిగతా మూడు భాగాలు పడుకోవచ్చు, ఉత్తర భాగంగా పడుకునేటువంటిది దోషం. కుబేర దీపం అనేటువంటి ఉత్తరంగా ఉండాలి. అంటే ఎలాగా ఉత్తర భాగంగా మామూలుగా దీపారాధన చేస్తేనే ఉత్తరముగా దీపారాధన చేస్తాం, వెలుగుతూ ఉన్నటువంటిది చూడాలి కుబేర స్థానం. ఆ యజమానికి ఇంటికి అన్నిటికీ కూడా మంచిది, అందరి ఒంటికి అందరికీ. కనుక ఆ కుబేర దీపం ఉత్తరంగా పెట్టి దానికి మూడు బుట్లు పెట్టి పూజించి దీపదేవతకి స్మరించుకుంటూ ఉంటే పొద్దున్న సాయంకాలం ఉదయం సాయంత్రం దీపం అలా ఇంట్లో వెలుగుతూ ఉంటే యజమానికి జయం. కుబేర దీపం యొక్క ప్రాశస్యం అది. అలాగే శనీశ్వరుడికి ప్రదక్షిణాలు, నవగ్రహాలకి శనీశ్వరుడు ఉంటాడు. కాలు కడుక్కోవాలేమో నవగ్రహ ప్రదక్షిణాలు చేసాకంటే ముందుగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణించి స్మరించుకుని కాళ్ళు కడిగి పరమేశ్వరుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, వీరభద్రుడు అక్కడ ఎవరు ఉంటే పరివార దేవతలు వారంతా ముందుగా నవగ్రహాలకి గణపతికి మొక్కిన తర్వాత శివదర్శనం చేసుకుంటే ఏ విధమైనటువంటి గ్రహస్థితి దోషాలు కూడా ఉండవు. గుడిలో ప్రదక్షిణ నియమం, నవగ్రహ ప్రదక్షిణాల నియమం, శివాలయానికి వెళ్ళి కాలు కడుక్కోవచ్చా, శివాలయానికి గుడిలో ఉన్నటువంటి సామూహికంగా ఉన్నటువంటి దేవతా పరివారంతో ఉన్న గుడికి నవగ్రహాలకు మాత్రమే కాలు కడుక్కోమని తెలియాలి. మిగతా గుడికి వెళ్ళి వెంటనే కాలు కడిగితే ఫలితం ఉండదు. కనుక తీర్థ ప్రసాదాలు, తీర్థం మూడుసార్లు తీసుకోవడం. కనుక ఆ తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని ఒకసారి కూర్చుని చండీశ్వరుడు అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయనకి గోత్రనామాలు చెప్పి చక్కగా నేను ఈశ్వర ఇంటికి వెళ్ళొస్తా, పార్వతీదేవి పార్వతీదేవి పనుంది, నందీశ్వరుడా నడిచెల్లుతున్నా అని చెప్పేసి నువ్వు నిజంగా కారులో వచ్చినా బైక్ మీద వచ్చినా నడిచెల్లుతున్నా అని చెప్పాలి. చెబితే అక్కడికి శివ దర్శనం, నవగ్రహ దర్శనం, మోక్షం అవుతుంది, మోక్షాన్ని ఇస్తారన్నమాట. అది శివాలయం యొక్క దర్శన విధి, ప్రదక్షిణం చేయడం, దర్శించుకోవడం. అలాగే పరమేశ్వరి స్వరూపమైనటువంటి కుబేరదీప విశిష్టత, కుబేరదీపం ఉత్తరభాగంగా మూడు ఒత్తులు వేసి వెలిగించి మూడు బొట్లు పెట్టి ఆ యొక్క రూపాన్ని దీపం దేవతా అనుగ్రహంతో పొందినట్లయితే చక్కనైనటువంటి ఇదితో ఆ దీపానుగ్రహం కాంతిత ఆ యొక్క జీవితం బాగుంటుంది కుబేరదీపం. అలాగే బెడ్రూములో ఎలాంటి ఫోటోలు పెడితే భార్యాభర్తలు పోట్లాడుకోరో, వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందో, రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవడం, రాముడు సీత వారికే తప్పలేదు 14 ఏళ్ళ వనవాసం, కనుక రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరుడు దంపతి సమేతంగా ఉన్న దేవతా ఫోటోలు, ప్రతిమలు కాదు ఫోటోలు, దానికి సంబంధించినటువంటి ఆల్బమ్స్ పెట్టుకుని నిత్యం నిరంతరం లేస్తూనే ఆ యొక్క భగవంతుణ్ణి చూసిలా లేస్తే వారికి ఆ రోజు ఆ జీవితం ఆ యొక్క దాంపత్యం సుఖజీవనంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. రాధాకృష్ణ ఫోటోలు ఏర్పాటు చేసుకోవడం, స్మరణ చేసుకోవడం, కలియుగంలో స్మరణ నువ్వు ఎక్కడున్నా ఏ పని చేయి స్మరించుకో. స్మరించుకుంటే స్మరణ వల్ల ఆ యొక్క వాగ్దాటి వాక్కు పలికించేటువంటి అమ్మ అనుగ్రహంతో పిల్లలకు చదువులు రావడం, దీపం యొక్క ఫలితం దోషాలు పోయేటువంటి ఫలితం నవగ్రహ దోషాలు, ఇవన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడు ఎవడయ్యా అంటే పరమేశ్వరుడు. అందుకే ఒక శివాలయం దర్శించుకుంటే సాయంకాలం మాటలు శివదర్శనం, ఉదయం విష్ణు దర్శనం. అలాగే నమస్కార ప్రియో భాస్కర వచ్చేటువంటిది మాఘమాసం, నమస్కార ప్రియో భాస్కర, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణువు, అర్చన ప్రియో అమ్మవారు, అర్చించడం వల్ల అమ్మవారు, వీటి వల్ల పొంగుతూ వారి యొక్క అనుగ్రహాన్ని కృపకు పాత్రులై ప్రతి ఒక్కరికి అమ్మవారి అయ్యవారి అనుగ్రహంతో సుఖజీవనంగా ఉంటారు.
అందరికీ వ్యాపారాలు, తన చేసేటువంటి పనులు, చేసేటువంటి వృత్తులు అన్నీ కూడా బాగుండి విశేషంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.